హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు వీడియో నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారి అలంకరణ అలంకరణకు తగిన నైవేద్యం బెల్లం పాయసం సో జనరల్గా మనకి ఏ చిన్న పండగ వ్రతమైనా సరే పొంగల్ పెడతాం పాయసం ప్రిపేర్ చేస్తాం కదా కానీ ఒక్కొక్కసారి పాలు విరిగిపోయినట్లు అయిపోయి పాయసం టెక్చర్ టేస్ట్ మారిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను అలాగే పాయసం మరింత టేస్టీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకున్నా నేను ఇవి వచ్చేసి పావు కేజీ ఉంటాయి ఈ బియ్యాన్ని రెండుసార్లుగా శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో ఎసర యాడ్ చేసుకోవాలి కదా ఎసరికి వాటర్కు బదులు పాలు యాడ్ చేసుకోండి అంటే అచ్చం పాలల్లో కనుక రైస్ ఉడికించుకుంటే పాయసం చాలా బాగుంటుంది అలాగే మనకి ఇది పాయసం అనగానే మెత్తగా ఉండాలి కాబట్టి ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల పాలు వేసుకోవాలి ఇంకొకటండి మనం తీసుకునే రైస్ నేచర్ని బట్టి కూడా ఎసరు పెరగడం తగ్గడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఎసర యాడ్ చేసుకోండి అంటే పాలు యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సెగ తగ్గించుకొని మూత కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల పాలు పొంగిపోకుండా ఉంటాయండి కొంచెం పొంగలి కదా పొంగించాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు పై వరకు పొంగు రానిచ్చేసి ఆ తర్వాత మూత ఇలా పెట్టి తగ్గించుకోండి పాలు ఎక్కువగా పొంగిపోయినాయి అనుకోండి పాలల్లో ఫ్యాట్ అంతా పోవడం వల్ల పాయసం అనేది టేస్ట్ ఉండదు పక్కన ఒక గిన్నెలో పావు కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి నార్మల్ స్వీట్గా ఉంటుంది ఓవర్ స్వీట్ లేకుండా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడ తురిమిన బెల్లం కప్పున్నర వచ్చిందండి అంటే పావు కేజీ బెల్లం అనమాట దీనిలో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి జనరల్గా మనం పాయసంలో రైస్ అంతా ఉడికిన తర్వాత తురిమిన బెల్లాన్ని అలా పాయసంలో వేసేసి మిక్స్ చేస్తాము అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి పాలు విరిగిపోతున్నాయండి పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఇలా బెల్లాన్ని విడిగా కరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేయడం వల్ల దానిలో ఏమన్నా పుల్లలు రాళ్ళు ఉంటే వాటిని కూడా సపరేట్ చేయొచ్చు ఆ తర్వాత ఈ బెల్లం వాటర్ని ఈ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇక్కడ మనకి ఓవర్గా పాకం ఏం అవసరం లేదు మనకి జిలేబీ పాకం గులాబ్ జామ్ పాకం ఉంటుంది చూడండి స్టిక్కీగా అలా వస్తే సరిపోతుంది అంటే ఒక పొంగు వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకోండి ఈ పాకాన్ని రైస్ ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకుందాం చూడండి రైస్ కూడా మనకు చక్కగా ఉడికిపోయింది కదా మెత్తగా రైస్ మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం పాకాన్ని వేసుకోవాలండి లేదంటే రైస్ కొంచెం పలుకుందంటే పాకం వేసిన తర్వాత ఇంకా ఆ పలుకు అంతే ఉండిపోతుంది చూడండి బెల్లం పాకం వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటే పాలు ఎక్కడ విరిగిపోకుండా పాయసం అనేది నీట్గా ఉంది కదా దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే పాయసం కన్సిస్టెన్సీ వచ్చి మన ఇష్టం ఒక్కొక్కరికి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడతారు ఒక్కొక్కరు కొంచెం లూజ్గా ఉంటే ఇష్టపడతారు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ప్రిపేర్ అయితే గట్టి పాయసం అండి ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతుంది దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని కరిగించుకోండి అలాగే దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి ఉంటేనే పాయసం బాగుంటుందండి స్కిప్ చేయకుండా కంపల్సరీ వేయండి వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి పాయసం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అచ్చం పాలల్లో రైస్ ఉండి నేను ఇలా పాయసం చేశాను అయినా సరే బెల్లం ఎక్కడ విరిగిపోకుండా ఉందంటే పాకంలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు తప్పకుండా ఇలా మీరు ఈజీగా టేస్టీగా పాయసం పులిహోరని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆశీస్సులు పొందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ